దసరా పండుగకు పాదయాత్రకి బ్రేక్ ఇచ్చిన జగన్ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు బ్రేక్ ఇచ్చారా అని జగన్ పై మంత్రి జవహర్ మండిపడ్డారు. విజయనగరంలో జరిగే పాదయాత్రలో ఉంటే కనీసం పక్కనే ఉన్న తుఫాన్ బాధితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి తీరిక లేదా అని ఆయన ప్రశ్నించారు. పండుగలకు సెలవులు ఎందుకు ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. నిజంగా పండుగ కోసమా లేక కుట్రలు చేయడానికా అని ఆయన ఎద్దేవా చేశారు. హుదూద్ తుఫాన్కు కూడా ఇలాగే గతంలో 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారని అన్నారు. ఈ సొమ్ములు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వలేదు, మరి ఎక్కడ పంచారు, ఎవరికి పంచారు? ఇప్పుడు ప్రకటించిన 1 కోటి రూపాయల విరాళం కూడా హుదూద్ తుఫాన్ 50 లక్షల విరాళం బాబతేనా? బాధితులకు ఇచ్చేది పంచేది ఏమైనా ఉందా? జగన్ స్పష్టంగా ప్రజలకు వివరించారని మంత్రి జవహర్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ బీభత్సం అనేది దాదాపుగా ప్రజలందరినీ కూడా వేధిస్తూ అనేక సమస్యలు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 5 రోజుల నుంచి ఇక్కడే అందరం కూడా పనిచేస్తూ పునరావాసం పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దసరా సెలవులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. పక్క జిల్లాలో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఈరోజు కూడా శ్రీకాకుళం ప్రజల్ని కనీసం పలకరించడానికి కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఇంటి మీద బెంగ కలిగినట్టుంది. ఈ దసరా సెలవుల సందర్భంగా సెలవులు ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ వైఖరి ఉందనేది మనం స్పష్టంగా గమనించవచ్చు. అదేవిధంగా గతంలో హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా ఇదే వైఖరిని జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా 50 లక్షలు ప్రకటించి ఆ 50 లక్షలు ఎవరికి ఇచ్చారో ఈ రోజుకి తెలియదు. మళ్ళీ తిరిగి శ్రీకాకుళానికి 1 కోటి రూపాయలు ప్రకటించారు, అవి కూడా ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి. మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం తన సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ ప్రజల కష్టాలు కానీ ప్రజల బాధలు కానీ ఏమీ తెలియవనే విషయం స్పష్టమవుతా ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే గౌతు శివాజీ గారి మీద దాడి చేయాలని ప్రయత్నం చేయడం కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం కన్నా సాయం చేస్తే బాగుంటుంది తప్ప ఈ విధమైన వైఖరి సరైనది కాదు, రాజకీయాలు ఇది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఎవరు బలం ఉంటే వాళ్ళు దాడి చేసే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం అవ్వదు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎన్ని ఆలోచించకుండా కేవలం సెలవులు తీసుకొని ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి శుక్రవారం జైలుగా ఏదైతే కోర్టుకు వెళ్ళడానికి మిగతా రోజుల్లో సెలవులు చేయించుకోవడానికి ఇచ్చే శ్రద్ధ ఈ సిక్కోలు ప్రాంతంలో ఇక్కడ అతలాకుతలమైనటువంటి ప్రజాజీవనం అన్ని అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానాన్ని సరిచేయాల్సిన బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్ని కూడా తప్పించుకొని వెళ్ళటం సరైనది కాదని తెలియజేస్తాను.